కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా సిబిఐ కవితను అరెస్ట్ చేసింది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో కవితను సిబిఐ అధికారులు విచారించారు. ఈ నెల 6న కూడా జైల్లో మరోసారి విచారించారు. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ తో కలిసి కవిత కుట్రలు చేశారని సిబిఐ అధికారులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం కవితను అరెస్ట్ చేశారు. తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. శుక్రవారం కోర్టు ముందు కవితను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 16న కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుండగా ఇంతలో కవితను అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది.